ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఏం చేద్దామంటు? ఎలక్షన్ వస్తే మనసును దిక్కేస్తాం, మా మనసు ఎక్కడ సంబరం ఉంటే అక్కడ ఇస్తాం, ఎక్కడ సంబరం ఉంటే అక్కడ ఇస్తాం. అంతే మళ్ళా సంబరం లేదు, ఎవడు పోతాడు చెప్పు. అంతేనా? ఎవడు పోడు. ఇప్పుడు మోడీ గురించి ఎరిగా నీకు? మోడీ మంచోడి. మోడీ మంచోడేనా? ఎరిగా నీకు? మోడీ వాడు శాంతి నారాయణ ప్రపంచ చేయబట్టి వాడు మంచిగానే చేస్తున్నాడు. అన్యాయం అనొద్దు, వాడు మంచిగానే చేస్తున్నాడు, దేశంకు మంచిగానే చేస్తున్నాడు. ఎవరికేం చెడుపు చేయలేదు. అక్కడ దేశాన్ని ఏం చేసినట్టే మన దగ్గర చేయలేదు. అయితే ఇప్పుడు ఎలక్షన్లు ఏంటంటే మన తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు దేశం సంబంధించిన ఎన్నికలే, మరి ఎట్లా చేద్దామంటున్నా? చేయాలి, ఇంకేం చేయాలి? ఓటు వేయాలి. ఎక్కడ మోడీ చేయాలి? ఇక మోడీకి అంటావా? మరి మోడీ మంచిగా చేసినా? మోడీ ఏం చేస్తున్నాడు? ఎరిగా నీకేమైనా చేసిండా? మోడీ ఇప్పుడు ఇస్తున్నాడు కదా, వాళ్ళకి కూడా 2000 ఇస్తున్నాడు, నాణ్యాలకు 2000. అయితే సంవత్సరం 3 మాటలు ఇస్తున్నాడు, 3 వందల 6000 ఇస్తున్నాడు. వాడు ఇస్తున్నాడు ఇస్తున్నాడు అంతే అంతే. మోడీ మరి చెడ్డ పనులు ఏం చేయలేదు, శేషకాడికి చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు సెంటర్ లో మోడీ ఎత్తాడంటావా? సెంటర్ లో మోడీ వస్తాడని నేను అనుకుంటున్నా, గానీ మన చేతిలో ఓ మాట అంటున్నా. నువ్వు మాట అంటున్నావు కదే, అంతే. మరి ప్రజల చేతులు ఉన్నది, ప్రజలు ఎడ చేస్తే కట్ట. అయితే కానీ నీకు ఏమన్నా అలవాటు ఉందా? తాగు అలవాటు ఉన్నది. ఉన్నదా? రోజు తాగుతా నేను. రోజు తాగుతావా? రోజు తాగుతా. 13 ఎలక్షన్లు ఉన్నాయి. 13 12 తారీఖు ఏమైనా తీసుకొచ్చి కోటి ఆయన తట్టేస్తావు ఓటు? వాళ్ళతో ఇంకా ఎన్ని పైసలు తీసుకొని అయినా కానీ వాళ్ళని ఇచ్చేస్తే పైసలు తీసుకొని నా మనసును ఇచ్చేస్తా. అంతేనా? అలా వాడు పైసలు ఇచ్చి ఓటు కొనుక్కుంటాడు. రేపటి మనకి ఏం చేయడు వాడు, పైసలు పంచి పూర్తి ఉన్నాడు. నీ మనసులో మాట మారదు, నేను వాడు ఈ పైసలు ఇస్తే కూడా మారది, నా మనసున్నది ఇచ్చేస్తా. మోడీ కేసు వేసులే అంటావు ఇక? మరి మౌలికే.